మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు జాబ్ నోటిఫికేషన్స్ మరియు జిఎస్ స్టడీ మెటీరియల్ అంతా కూడా అప్డేట్ వస్తూ ఉంటుంది కరెంట్ అఫైర్స్ కూడా సో ఇవాళ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే తెలుసు కదా మనకు ఎల్ఐసి భారత జీవిత బీమా సంస్థకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏ పోస్టుల కోసమో నోటిఫికేషన్ ఇది రిలీజ్ చేశారంటే మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ల కోసము ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది నేను కొన్ని ముఖ్యమైన బుల్లెట్ పాయింట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం నోటిఫికేషన్ అంతా చదివి మీకు బోర్ కొట్టించే పని అయితే నేను చెయ్యను మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకి మూడు వందలు ఉన్నాయి వేకెన్సీస్ సంఖ్య సో అదేవిధంగా ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది కరెంట్ ఇయర్ వేకెన్సీస్ వచ్చేసి మనకి మొత్తము ఇక్కడ రెండు వందల డెబ్బై ఏడు వేకెన్సీస్ మనకి ప్రజెంట్ ఇయర్ వేకెన్సీస్ బ్యాక్లాగా ఒక ఇరవై మూడు ఉన్నాయి మొత్తం గడిపితే మనకి మూడు వందల పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి ఇది అప్లై చేయడానికి ఏమైనా షెడ్యూల్ ఇచ్చారా అంటే ఇచ్చారు షెడ్యూల్ ఏముందంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషను అప్లికేషన్ మీకు స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే మనకి పదిహేను తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీకు స్టార్ట్ అయిపోయినాయి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి థర్టీ ఫస్ట్ జాన్వరి లాస్ట్ డేట్ ఇంకా టైం ఉంది మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి డౌన్లోడ్ అప్ కాల్ లెటర్ పర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు ఎగ్జామినేషన్ సంబంధించి కాల్ లెటర్ అయితే సెవెన్ టు టెన్ డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ అంటున్నాడు ఎగ్జామ్ ఇంకా పది రోజులు ఉందనగా మీరు అప్లై అది అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాల్ లెటర్ ఆ డేట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ టెనేటివ్ డేట్స్ అంటున్నాడు ఆ ఫిబ్రవరి పదిహేడు అండ్ ఫిబ్రవరి ఇరవై ఇక్కడ డేట్స్ అనేవి అనౌన్స్ చేయబడ్డాయి నెక్స్ట్ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ అదేమో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆ రెండు తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఏమో ఎయిటీన్త్ మార్చ్ అని చెప్తున్నాడు దీంట్లో ఏమైనా మార్పులు జరిగితే జరగవచ్చు లేదు ఇదే డేట్స్కి కండక్ట్ చేయవచ్చును కూడా సో అది మీరు గుర్తుపెట్టుకోండి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్లీ కీప్ ఇన్ టచ్ విత్ అథరైజ్డ్ ఎల్ఐసి వెబ్సైట్ ఎల్ఐసి వెబ్సైట్లో రోజు మీరు కొంచెం టచ్లో ఉండండి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చూసుకోవడానికి అని చెప్తున్నాడు అనమాట ఎలిజిబిలిటీ ఏంటి మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఒకటే చూసుకోవాలి రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ నాటికి మీ ఏజ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి మీ ఏజ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నాట్ బి మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు దాటి ఉండకూడదు అది మీకు మాక్సిమమ్ ఏజ్ లిమిట్ ఇక్కడ కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి టెన్ ఇయర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అట్లా మీకు కేటగిరీస్ వారిగా రిలాక్సేషన్ ఉంది ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోవచ్చు మీకు ఏదైనా రిలాక్సేషన్ ఉంటే ఏజ్లో ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది ఈ టేబుల్ దానికోసమే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బ్యాచిలర్స్ డిగ్రీ నేనే డిసిప్లిన్ అంటున్నాడు మీరు ఏ కోర్సులోనైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే మీరు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చును ఓకే నెక్స్ట్ ఏమున్నాయి బెనిఫిట్స్ శాలరీ శాలరీ అయితే బాగానే ఉందండి యాభై మూడు వేల ఆరు వందల స్కేల్ తోటి మీకు స్టార్ట్ అయిపోతుంది ఫైవ్ పర్ మంత్ బేసిక్ పే యాభై మూడు వేల ఆరు వందల గ్రేట్ శాలరీ అనుకోవాలి ఇది ఒక రకం చెప్పాలంటే మీరు ఇంకా ప్రమోషన్స్ కానివ్వండి ఎల్ఐసిలో మంచి పొజిషన్ పోవడానికైతే ఈ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది సర్వీస్ కండిషన్స్ కొన్ని ఇచ్చాడు ఒకసారి మీరు నోటిఫికేషన్లో చూసుకోండి గ్యారంటీ బాండు సరే ఇవన్నీ కామన్గా ఉంటాయి ఏ సంస్థలో చేరే ముందైనా ఇంకా అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంటిమేషన్ ఛార్జ్ పర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఉందంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే సెవెన్ హండ్రెడ్ మీకు ఇక్కడ పేమెంట్ ఉంది అప్లికేషన్ ఫీ పేమెంటు ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మీకు జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇంకా మరి సెలక్షన్ ఎట్లా ఉంటుంది దీనికి అప్లై చేసుకుంటే మరి దేని చూసి సెలక్షన్ చేస్తారు ఏమో టెస్టులు పెడతారు వీళ్ళంటే వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ఒకటి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ అప్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇది కంప్లీట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ పెడతామని చెప్తున్నారు దీంట్లో ద టెస్ట్ విల్ హ్యావ్ త్రీ సెక్షన్స్ మూడు సెక్షన్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు ఏం సెక్షన్స్ అంటే ఒకటి రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు మార్కులకి ముప్పై ఐదు క్వశ్చన్స్ ఇస్తామని చెప్తున్నారు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది మళ్ళీ ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు మినిమమ్ మార్క్స్ రావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పదహారు రావాలి అదర్స్కి అయితే ఎయిటీన్ మార్క్స్ రావాలి డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒకటి ఉంది అది కూడా సేమ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ మ్యాక్సిమమ్ మినిమం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే పదహారు మార్కులు రావాలి అదర్స్కి అయితే ఎయిటీన్ మార్క్స్ రావాలి ఓకే అదొక్కటి నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ గ్రామర్ ఓకే ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా మీకు ఒక థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి దీంట్లో ఇది ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ నైన్ మార్క్స్ మిగతా వాళ్ళకి పది మార్కులు జస్ట్ ఇది క్వాలిఫయింగ్ నేచర్ మీరు గమనించండి స్పెషల్ ఎంపసిస్ ఆన్ గ్రామర్ ఒకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ మినిమమ్ మార్క్స్ అయితే ఇవి రా రావాలి మనకి ఇంగ్లీష్లో సో ఇవి మూడు సెక్షన్స్ అండి మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ విల్ బీ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్తున్నాడు క్లియర్గా ఇంకా పేజ్ టూ ఇది మీరు సక్సెస్ఫుల్గా దీని నుంచి బయటపడితే మొత్తం అంటే మీకు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఇది ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి మీరు హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడు మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం మార్క్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ అంటే ఒకటి ఇంగ్లీష్ క్వాలిఫై కాబట్టి డెబ్బై మార్కులు హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ అవర్ టైం ఓకే ఇది క్లియర్ కదా రైట్ ఏం చదవాలి దీంట్లో రెండు మెయిన్ టాపిక్స్ ఉన్నాయి రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అది చూసుకోండి మీరు జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ అండ్ పేపర్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి మెయిన్ ఎగ్జామినేషన్లో ఇది కూడా ఆబ్జెక్టివ్ టెస్ట్ పర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఒక ఇరవై ఐదు మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది మూడు వందల మార్కులకు ఏమో ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బీ ఆన్లైన్ ఈ రెండు కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మనకు సో ఏముంటాయి అంటే ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ ముప్పై క్వశ్చన్స్ మార్క్స్ తొంభై మ్యాక్సిమం మార్క్స్ తొంభై మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటున్నాడు సో క్వాలిఫైయింగ్ అంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి మినిమం అనేది కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫార్టీ మార్క్స్ అదర్స్కి అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాలి డ్యూరేషన్ నలభై నిమిషాలు ఓకే రీజనింగ్ అండ్ అబిలిటీ ఒక సెక్షన్ రెండోది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీకు థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు అరవై మార్కులు ఉంటాయి అంటే ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ ఇంగ్లీష్ హిందీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వీళ్ళకి ట్వంటీ సెవెన్ మార్క్స్ అదర్స్కి థర్టీ మార్క్స్ రావాలి టాపిక్ నెంబర్ త్రీ మీకు మెయిన్స్లో డాటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇది కూడా మీకు థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు నైంటీ మార్క్స్కి ఉంటుంది క్వాలిఫయింగ్ మార్క్స్ మళ్ళీ ఎవరెవరికి ఎంత రావాలి మినిమం అనేది ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో ఉంది మీరు చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ ఇది జనరల్ టాపిక్ అనుకోవాలి ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి ఫైనాన్షియల్ మార్కెట్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ థర్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ వచ్చేసి మీకు ఈ ఫోర్ సెక్షన్స్ నుంచి వన్ ట్వంటీ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ మీరు గుర్తుపెట్టుకోండి రైట్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇది మీరు కంప్లీట్ చేయాలి ఇక ఇంకొకటి డిస్క్రిప్టివ్ అని చెప్పినాను కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఐ ఇది పెద్ద టఫ్ ఏం ఉండదండి ఇది కూడా జస్ట్ క్వాలిఫై కావాలి అంతే ట్వంటీ ఫైవ్ అంటే మీకు జస్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీకు నైన్ వస్తే సరిపోతుంది ఇది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ నైన్ లేదా టెన్ మార్క్స్ సాధించడం పెద్ద కష్టమైతే ఏం కాదు ఓకే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బీ క్వాలిఫైయింగ్ నేచర్ అని క్లియర్గా చెప్తున్నాడు డిస్క్రిప్టివ్ పేపర్ ఆఫ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ హూ క్వాలిఫై ఇన్ ద ఆబ్జెక్టివ్ పార్ట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇంగ్లీష్ ఇది క్వాలిఫై అయితేనే మిగతాయి ఎవాల్యుయేషన్ చేస్తామని కూడా చెప్తాడు అంటే అందులో అన్నిట్లో ఇది కామన్గా ఉండేదే సో మీరు ఒకసారి అది ఒకసారి చూసుకోండి ఇంగ్లీష్లో మినిమము బేసిక్ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవ్వండి మనకి ఉన్నటువంటి అంశాలు ఇందాక పీడబ్ల్యూ అనుకున్నాం కదా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డివి డిజబిలిటీస్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినట్టు పీడబ్ల్యూ అంటే ప్రతి చోట వాడాను నేను అది ఎందు అనుకొని గాబురా పడకండి ఇంకా నెక్స్ట్ మనకి మార్క్స్ ఒకటే ద మెయిన్ ఎగ్జామినేషన్ ఓన్లీ విల్ బి కన్సిడర్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫైనల్ సెలెక్షన్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఎవరైతే దాంట్లో మెరిట్ సాధించారో వాళ్ళ వాళ్ళ రేషియో ప్రకారము మరి ఇక్కడ తీసుకుంటామని చెప్తున్నారు ఇది క్లియర్ చెప్పండి మ్యాక్సిమం ఇంటర్వ్యూ మార్క్స్ ఆర్ సిక్స్టీ అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ రిజర్వ్డ్ ఓబిసిఆర్ థర్టీ క్వాలిఫయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ఇక్కడ కూడా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందండి అది మీరు గుర్తుపెట్టుకోండి కేటగిరీ వారుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇది ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే ఇక్కడ మీకు పేర్కొనడం జరిగింది తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ యాక్షన్ ఇక నెక్స్ట్ మిస్కండక్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే మిస్కండక్ట్ ఎదుగుంటుంది కానీ ఏముండదు అట్లా సరే ఇది ఎల్ఐసికి సంబంధించి హౌ టు అప్లై కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏమేమి పెట్టాలి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషను ఇవన్నీ చూసుకోండి ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ పోయే ముందు ఇంకో ఈ సైజులో ఫోటోగ్రాఫ్ ఉండాలని చెప్తున్నాడు సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్తోనే వాడాలి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తప్పులు చేసి మళ్ళీ అయ్యో అయ్యో అనకండి ఒకసారి ఈ నోటిఫికేషన్ మళ్ళీ క్లియర్గా చదువుకొని మీరు ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అయితే మరి అప్లై చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను